ఎంటిటీస్ కానీ రెండు కంప్లీట్ అనమాట. కంప్లీట్ కాకుండా పర్వాలేదు. ఓకే, డిగ్రీ చేసిన వాళ్ళు పీజీలు ఉన్నట్టు డిగ్రీలు ఎట్లా ఉంటారు? ఇంటర్ చేసిన వాళ్ళు అలా అడిగే అక్కర్లేదు. టెన్త్ చేసిన వాళ్ళు పైకి లేపు. టెన్త్ చేసిన వాళ్ళు ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమి చదివిన వాళ్ళు ఎవరంటే చేయకుండా ఏమి మొత్తమే చదువుకున్న వాళ్ళు మొత్తం బాగుపడదు, సిగ్గుపడదు, బాగుపడదు. మనం నేరం కూడా చెప్పలే కదా. ఏమి చదువుకోవాలి మొత్తమే అంటే ఏదో ఒకటో రెండో మూడో చదువుకుందరా? ఓకే ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమి చదివిన వాళ్ళు, టెన్త్ అయిన వాళ్ళు, ఇంటర్ అయిన వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, పీజీ వాళ్ళు, బీఈడీ వాళ్ళు, టీటీసీ వాళ్ళు, ఇంకా అందరికన్నా కష్టం ఎవరికున్నా చెప్పండి. ఎవరికున్నా అనుకుంటాను ఏమి బాధ కాని, కష్టం కాని, అవమానం కాని, అందరికన్నా ఎవరికి అంటే మీరు చాలా మంచి మనసులో ఉన్నమాట. అంటే ఆమెకు చదవచేదా కాదు, ఆమె పుట్టినప్పుడు పని లేక కాదు, ఆ సారు బతికే ఉన్నాడు, ఆ పడేం కూలిపోలే, ఈ వ్యవస్థ నాశనం కాలే, ఇప్పుడు ఈమె నేడే ఇప్పుడు పుట్లే, ఈ కలియుగంలో పుట్టిన బ్యాచే, ఏం చదివిన వాళ్ళు. కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగలేక అమ్మ ఉన్నదో, నాన్నడో చనిపోయారో, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యం బాగలేక అమ్మాయి బాగలేదో, నాన్న బాగలేదో, ఈమె బాగలేదో, లేదంటే డబ్బులు లేవో, లేకపోతే ఏదో కారణం మూలంగా మాత్రమే వాళ్ళు పనిచేశారు తప్ప ఇప్పుడు అప్పుడు అతను శ్రీపాదరావు అనుకున్నప్పుడు పడినప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఇల్లు ఎవరు పడదా? మంచిర్యాల జిల్లా కాదు, ఆదిలాబాద్ మొత్తం ఉమ్మడి జిల్లా, కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి స్కూల్ ఉన్నది ఇక్కడనే, ఎస్ఎస్సి సెంటర్ తెలుసా? మొట్టమొదటి ఎస్ఎస్సి సెంటర్ ఓన్లీ మంత్రిలో ఉన్నది. మంచిర్యాల అయినా, ఆసిఫాబాద్ అయినా, ఆదిలాబాద్ అయినా, నిర్మల్ వాడ అయినా ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాడు సప్లిమెంటర్ రాయాలంటే వచ్చి ఒక సప్లిమెంటరీ సెంటర్ ఇక్కడ పెట్టాడు శ్రీపాదరావు. ఆనాటి నుంచి పడినది, ఆనాటి నుంచి పడిందా మనల్ని ఇంతవరకు చదువుకోలేదంటే కారణం దానికి సవాళ్ళకి కారణం తప్ప అది చేతకంతనం కాదు. అవునా కదా? నేను మాత్రం నిజాలు అయితే అవసరం అనాలి. ఇంట్లో మొత్తం నోటిలో ముప్పై సభ లేకుండా దివాసెప్పి తిరిగి గడగాలి మాట్లాడితే పక్క రూమ్లో ఉన్నా తెలుసా? మీ అందరి సౌండ్ మొత్తం నాకు వినబడతాయి, రకరకాల సౌండ్ సంగీతంలో వాయిదారు వాళ్ళు చెప్పొస్తాయి అట్లా. కాబట్టి మీరు నేను మాట్లాడేది నిజమంటే ఇస్తానాలి, అబద్ధం అంటే మౌనం ఉండాలి. ఓకేనా? కాబట్టి అంటే వాళ్ళకి ఆ బాధ కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? టెన్త్ అయినా, టెన్త్ అయినా, ఇంటర్లో డిగ్రీలు, పీజీలు, బీఈడీలు, టీటీసీలు అందరు కలిసి ఎక్కడో ఒకడ మీ ఊళ్ళలో కనీసం ఆశావర్క పనిచేస్తామని కూడా వేయడం అంటారు. ఆశావర్క చెప్ప టెన్త్ క్లాస్ ఆ చదువుకోవడం కూడా ఉంటారు. ఆ డ్రెస్ కట్టుకొని అది వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళు మన పిల్లలకు టీకాలు ఇస్తే, మెడిసిన్ ఇస్తే, వాళ్ళు ఏదైనా మీటింగ్ జరుగుతే వాళ్ళు సారీ కట్టుకొని అక్కడ సపరేట్ అవుతున్నా ఇట్లా ఇది ఇక్కడ పన్నాలు గొంతులు వేసుకొని డిగ్రీలు పీజీ చేస్తున్నా అందరూ ఆంటీ లెక్క సభ చెప్పుకున్నాడు. అటు అంగన్వాడీ టీచర్లను టీచర్ అవుడే, ఆయన టీచర్ అవుడే, ఈ ఆశా వర్కర్లు టీచర్ అవుడే, ఐకే వాళ్ళు టీచర్ అవుడే, ఉపాధి భావాలను టీచర్ అవుడే, అవునా సీసీలను టీచర్ అవుడే, టీచర్లను టీచర్ అవుడే, ఈ అందరిని టీచర్ అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న బ్యాచ్ని ఏమంటాను ఆంటీ చెప్పే కూర్చుకోవడం జరిగింది అంటే గౌరవ శక్తులని కలిపి టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ ఇంటి చదివిన నాకు ఏం లేదా? నేను నా కర్మగారి మొత్తం ఏదో నాకు తెలుసో తెలియక మావాళ్ళు ఇక పది పట్టిన మొత్తం ఇద్దరు ముందు పొరగలను నిలబడదాము తెలిసిన తల్లి అంటే మేము ఒకటి పంట తీసి కత్తిని అంతే వాళ్ళు గుడి వేసినా నాలుగు వేసినా ఐదు వేసినా ఆ మందరు సంపట్టాడు వచ్చిడో ఆ ఇంట్లో వేసుకుంటూ తెలియదు. కానీ అంటే ఈ పద్ధతిలో చేసిన కర్మానికి మీకందరికీ మనోరకించిన విధేంటి ఆంటీ? నేను మొన్న ఒక లక్ష సార్ మా బిడ్డ వాడు చూసుకుంటే వస్తారు ఒకసారి ఫోన్ చేసి చెప్తారా సార్ మీకు అందరు చేస్తారని అంటూ నేను అక్కడే కూర్చున్నా. ఆమె ఏమంటారు అంటే అరే కొంచెం అవి ఆంటీ పోతుంది ఆంటీ తమ్ము అంటే ఇదే ముసలి నేను చెప్పేదో ముసలి ఈ ముసలి బిడ్డ చెప్పి ఇంకో ఆంటీ చదువుకున్నాం నమ్మది మా ఫ్రెండ్ నాతో చదువుకున్నది మా క్లాస్ ఫ్రెండ్ ఆ ముసల్ని ఆయనతో పోవమంటారు. ఆ
అడుగుతా అడుగుతాడు మధ్య ఉన్నట్టు. అప్పుడు నేను ఏమో సార్ అంటే 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 ఇప్పుడు బాత్రూమే గురువుడా తేరుడా పోలామంటే నీ ఎక్కువ. అప్పుడంటే వెళ్ళొచ్చు నేను పోతే ఉడక చూస్తున్నాం కదా వెళ్ళవచ్చు. ఇప్పుడు పోతే అదే అది అంతే ఇంకెలాంటి గొడవ అంతే వీళ్ళు అంటే అంటే మనసు ఒకసారి చాలా బాధ అనిపిస్తుంది. గుండె మీద గుర్పం పట్టి ఉద్యోగం అనిపిస్తాను కదా అనిపిస్తాను కదా అదే విధంగా కూడా గదే వెరీ గుడ్. అయితే అంటే ఇటువంటి పరిస్థితిలో మీరంతా ఎక్కడ నోకాడ నేను ఏదైనా చేయాలి అంటూ మనం చదువుకున్న చదువు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 17 సంవత్సరాలు డిగ్రీ 17 సంవత్సరాలు పీజీ సీడో సంవత్సరం టీటీసో 2 సంవత్సరాలు ఇన్ని చదువులు చదివి కూడా ఇంట్లో ఉంటే ఎక్కడో మూలకు మన గుండెలో సిక్స్ అని చెప్తా ఉంటది ఏదో ఒకటి చేయాలి. లక్షల లక్షల కట్టలు తెచ్చి మగవాళ్ళకు 5 లక్షలు 6 7 8 కట్టల కట్టలు ఇచ్చి రాసుకుని లెక్క 10 రూపాయలు నేను గొప్ప 10 రూపాయలు తీసుకున్నా ఒక 100 రూపాయలు ఉంటుంది. 100 రూపాయలు ఎందుకు మొన్న తీసుకున్నా కావాలి ఎందుకు తీసుకున్నాను లక్షలిచ్చి కాదా నీకు అదే మళ్ళీ కట్టి అంటే నిద్ర పడుతుంది కానీ అత్తమ్మలో మనం సర్దుకోడి అత్తమ్మలో మనం సర్దుకోడి అంటే 100,000 రూపాయలు కట్టలు కాలేసి చిన్న రూపాయి వేసుకోడు కట్టలు అంటే ఒక్కసారి అత్తమ్మలో బాగుంటుంది. అక్కడి నుంచి వాళ్ళు అప్పుడు సప్లైతే భూమిలో మిట్టు అమ్మదు ఇక్కడ ఏం బాగుంది అదే ప్రేమీ కలిసి 30 అవన్నీ 5 పడుతుంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది మనలో ఉంటారు. మాకు కూడా అమ్మాయి అన్నారు అక్క చెల్లెలు మాకు కూడా ఒక సిస్టర్ ఆమె పెళ్ళైంది నేనే మా కాబట్టి ఇప్పుడు అన్ని గమనిస్తా ఉంటా చూస్తా చాలా బాధపడేసి అంటే ప్రపంచంలో ఉన్నాక నిజంగా చెప్పాలంటే ఏ పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించే అవసరం లేదు. ఒక్కసారి మొత్తం ఈ మంత్రంలో ఇల్లు గంటసేపు మాట్లాడు నీకు మొత్తం జ్ఞానం అంటాయి ఒక ముప్పు రాయచ్చు మీ అందరితో గంటసేపు ఇంట్రాక్షన్ అయితే ఒక ముప్పు రాయచ్చు అవునా కదా. అంటే పబ్లిక్ లో లోపలికి వెళ్తే తెలుసు తప్ప ఇక్కడ బయట మాట్లాడితే అంతా ఈ నేపథ్యంలో ఏదో ఒకటి చెయ్యాలనే తపన కొద్దీ నిజంగా మీరు ఇక్కడ వచ్చినందుకు ఏదో ఒకటి చేయాలి మా కాలం మేము నిలబడాలి రాష్ట్రం రోజు కంటికి 100 కానీ 200 300 400 500 ఇక్కడ కూరగాయలు చిమ్మని కూడా రోజు కంటికి 500 పైసా నేను ఒక్కరు కూడా నేను రోజు కంటికి 500 పైసలు ఒక్కలే కానీ ఖర్చంత మన ఖర్చంత ఎంత ఖర్చు ఉండాలి ఇబ్బంది నేను ఉద్యోగం చేస్తున్నా 52 వేలు జీతం నేను 52 వేలు కూడా సింప్లెక్స్ సోఫ పెట్టుకోవాలి బట్టలకు అవునా కదా. ఇది ఖాళీ కూర్చున్న వాళ్ళు కూడా అదే తప్పుకోవాలి నేను ఇక్కడికి వెళ్ళి గొడవలు బస్సు ఎక్కితే నేను 25 రూపాయలు కట్టాలి మీరు కూడా 25 రూపాయలు అంటే 52 వేలు జీతం వాళ్ళు 25 రూపాయలు ఇచ్చాడు అంటే 200 రూపాయలు మంచి 25 రూపాయలు ఇచ్చాడు ఇదేంటి అవునా కదా. అంటే ఖర్చుల్లో తేడా ఏముండదు ఖర్చుల్లో తేడా ఏముండదు కానీ ఆర్థిక పరిస్థితులు మాత్రం తేడాలు ఉంది తేడాలు ఉండేది. మరి ఈ తేడాను అనుగమించి ఏ చదువు సంవత్సరం రాని వాళ్ళంతా 100 వేలు సంపాదిస్తా ఉంటే మరి చదవచ్చి 10 సంవత్సరాలు అది 12 సంవత్సరాలు అది 15 సంవత్సరాలు అది 17 ఇవన్నీ కలుపుకొని మట్టిగా ఏమీ సంపాదించకుండా అట్టిగా మొత్తం ఇంట్లో నడిలో కూర్చొని అక్కడ టీవీ సీరియల్ తోటి కార్తీక దీపం తోటి నువ్వు కార్తీక దీపం పట్టుకొని నువ్వు అక్కడ వాళ్ళు బొట్టు పెట్టుకుంటే నువ్వు బొట్టు పెట్టుకోడు ఆ మంచి సీరియల్ పెట్టుకుంటే అది ఎక్కడ దొరుకుతుంది అదే షాపు ఉన్నది అది దిక్కు వల్ల కూర్చొని మాట్లాడుకుంటా ఆమె కూర్చొని వాళ్ళు ఏంటంటే నీ కానీ నన్ను వేసుకోవాలి నువ్వు వేసుకో మీ అమ్మ కవాలి మీ నాన్న కవాలి మీ అన్న కవాలి కష్టాల కోసం ఏమైనా నీకా దిక్కు వల్ల సీరియల్ కోసం వేసే తయారీ అంత కూడా దాచినది అనగా ఇన్ని అధిగమించి మీరు వచ్చి ఈ పని చేసుకుంటానంటే నిజంగా మీ అందరికీ అంటే ఎంత మీ యొక్క విషాద గాథ రూపంలో మనం అర్థం చేసుకోవాలి. అందుకు మీ అందరికీ నా యొక్క నమస్కారం. రెండో విషయం చాలా మంది వచ్చిన వాళ్ళు ఇది ఏమైంది విషయం లేదా మీరే అనుకున్న మీరు అనుకోరు ఆ లోకం ఏమంటుంది ఇది ఇప్పుడు ఎందుకు పోతుంది ఈ 10 చదివింది 12 చదివినట్ట డిగ్రీ చేసినట్ట ఏమో చేసిందట ఏమో చేసిందట ఇప్పుడు పోతుంది ఈ పొద్దున ఒక బ్యాచ్ పోతుంది పగటి ఒక బ్యాచ్ పోతుంది సాయంత్రం ఒక బ్యాచ్ పోతుంది వాళ్ళు ఇటు పోతారు ఏమో తయారైతే పోతారు తయారైతే ఎన్నట్టు తయారు కాను
చూస్తున్నాను, ఎంతో చూస్తాను, ఏంటో ఏదో పట్టుకుంటాను, వరకు పట్టుకుంటాను, కత్తెరం మీద ఇంకెవరిలో మాట్లాడదు కానీ పోతాను అని ఇట్లా చూడిపోయి మాట్లాడు అనగా ఈ అన్ని భరించుకుంటూ ఈయనకి వస్తున్నారు. ఇంకా గమ్మత్తే తెలుసా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మగవాళ్ళకి పెళ్ళైతే భార్య ఒక్కతే, భార్య చెప్పేది అయితే నేను పలానా ఊరెళ్తున్నాము, ఈరోజు నా కార్యక్రమం ఇది, స్కూల్కి వెళ్తే ఏర్పడినా దీని కార్యక్రమం అని చెప్తాము. కానీ ఇది మగవాళ్ళు చేసే పని, ఆడవాళ్ళ విషయానికి వస్తే ఆడవాళ్ళు తప్పకుండా మన ఇంట్లో హీరోగా చెప్పాలి. కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే, ఆయన కంపల్సరీ చెప్పాలి, ఆకలి అర్థ కంపల్సరీ చెప్పాలి. ఇంకా మామ మెత్తడో మాట అక్కడ వేసేయాలి, మనసుంటే వాళ్ళకి కంపల్సరీ చెప్పాలి. గర్మ లెక్కలు మనకు గర్మ లెక్కలు ఎప్పుడుగా ఎమ్మెల్యే గర్మే లెక్క ఎవరితో మాట్లాడదాం. ఇక ఆడి పుస్తకాలు మన కర్మ కాదు, పెళ్ళై ఆడి పెళ్లి ఆకలినా పెళ్ళై తిరిగి ఇంకో వాపసు వచ్చిందనుకో, మన కర్మలు ఇంట్లో అనుకో, పాపం చెప్పండి నీ ఎడమ కాలు కదా పుట్టారు, ఏ కాలు పుట్టారు లేదు అది కూడా హీరో ఒకవేళ అత్త రెండ మా మూడ పది నాలుగా ఐదుగురు ఉంటారా, పంచమాడ ఐదుగురు ఉంటారా, ఒక అంటే ఎప్పుడు ఇటువంటి నేపథ్యంలో అంటే ఆడవాళ్ళు ఇంతకెళ్ళి సెకండ్ క్లాస్ ఎక్కడానికి ఐదుగురిని పంపించారు. ఒక్క రిజిస్టర్ ఒక మాట చెప్పాలంటే రిజిస్టర్ లేదు కదా, ఇంకా రిజిస్టర్ లేదు, నేను మార్కెట్లో పోతానా, నేను మిషన్ లో పోతానా, ఆ మిషన్ అదొక్కటే అని అనుక అంటే స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినా కూడా ఇంకా అంటే కేరళ ఫోన్ చేస్తారు, వ్యవసాయ వచ్చేస్తారు, టైం మళ్ళీ పనిచేసి చెప్పిపోరు, టైం తీసుకుంటారు, టైం పెడతారు వెళ్ళిపోతారు, టైం తీసే వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంగ్లీష్ పేపర్ లో ఒక పొద్దు అక్కడ ఇంగ్లీష్ కదా మలయాళం, అక్కడ మలయాళం భాష ఇంగ్లీష్ చదువుకుంటూ వాళ్ళు చెప్పి వెళ్ళిపోతాం. మనం ఇంటికి పోయాలి నాలుగు మనం మన దగ్గర పోయి పక్కన పోయే మన దగ్గర అంటే ఇన్ని ఫస్ట్ అధికరించి వచ్చింది, వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అనుమానం మనం వింటాం. ఆ అనుమానం ఏంటంటే ఈ మిషన్ గుడ్లు అంటే ఇప్పుడు మనకు మనం మన ఇళ్ళలో బెడ్ల మీద మంచాల మీద పక్కనే దొరకలు ఉంటారు. ఈ మధ్య ఈ ఎప్పటి నుంచో ఉంది అందులో మెత్త ఉంటుంది, దాని మీద మళ్ళీ మనం చెద్దరు పరుచుకుంటూ దాని మీద ఇంకేదో అందమైన వచ్చి మనం కొద్దిగా వంటాం నిద్ర రావాలని. ఆ శరీరం ఎట్లా వస్తుంది ఏదైనా వంటాం కానీ ఇంకే చెయ్యాలి కొన్ని లెక్కల. మనం బొగ్గలు ఉండేవాడికి ఇప్పుడు ఇంతకుముందు ఉంటే ఆడలకు ఇప్పుడు మాకు ఈ సెకండ్ ఫ్లోర్ కట్టిన బ్యాచ్కి ఈ 10th ఇంటర్ డిగ్రీ పీజీ చేసిన బ్యాచ్కి ఇల్లు ఇంత స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తారు ఏంటి, దాకా రిజిస్టర్ నేర్పుడు ఆధులు తీసుకోవడం లైన్ పది కూర్చోమనడు పెద్ద కథ ఇది పడి బల్లెక్కనే వెళ్తుంది. ఇక 10th క్లాస్ లో కదా మన సార్లు పరిశ్రమ చేస్తూ ఉంటాం, ఇంటర్లో అయ్యారు ఏదో ఆడికి అంతేరా సార్కి అంతేరా, ఆడవాళ్ళే సార్లు ఆడవాడే అలా వస్తున్నారు అలా వచ్చి నానే ఆడిపోవాలి కూడా ఆడాక అంటే అంటే మరి సార్లు ఏసాకాలం వచ్చిన జోకులు తప్పది గాడు వచ్చిందానే గాడు గాడు అంటే దేవుడు అనుకుంటాం మేము నేను మరి మేమే దేవుడు అంటాం అప్పుడే మంచి ఈ పరిస్థితిలో వీడికి వస్తే నిజంగా మీరందరూ వచ్చినందుకు నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తానంటే మీరు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. కార్యక్రమం ఏదో మీకు తెలుసా, మీకు మీరు ఆ వాస్తవంగా నేను మాట్లాడుతుంటే మీకు ఆన్సర్ రావాలి. అంటే మీరు ఈ పనిచేసేది వట్టిగా బొంతలు కుట్టడం కాదు, జాకెట్లు కుట్టడం కాదు, మీరు మామూలుగా కుడతాను అనుకుంటాను. కానీ నేనేమంటానంటే దోస్తులు మీరిద్దరిద్దరు మాట్లాడారు కొద్దిగా, నేనేమంటానంటే సోనియా గాంధీ మహిళ పురుషుడ మహిళ అలా బిడ్డ పేరేం పేరు ప్రియాంక గాంధీ, మా అమ్మాయిన కవితక్క అయినా ప్రియాంక గాంధీ అయినా సోనియా గాంధీ అయినా ఏ మహిళ అయినా ఆమె వస్త్రం కట్టుకుంటుంది, వస్త్రం వేసుకోవాలి, ఆ వస్త్రాన్ని మన శరీరంలో అత్యంత విలువైంది. మన ప్రధానమంత్రి మొత్తం చొక్కా అయిపోయి రోడ్డు మీద తిరిగిన పిచ్చు అంటారు, మగవాళ్ళను పిచ్చు అంటారు, ఆడవాళ్ళను పిచ్చులు అంటారు. కానీ ఇలాంటి ఈ పవిత్రమైనటువంటి ఈ జన్మను మానవ జన్మను కప్పి మన శీలాన్ని కాపాడేటటువంటి వస్త్రము ఆ జాకెట్, ఆడవాళ్ళకైతే జాకెట్, మగవాళ్ళకైతే షర్టు, ఆడవాళ్ళకైతే సారీ, మగవాళ్ళకైతే ప్యాంటు అని మనం చెప్తా ఉంటాం.
ఈ రెండు వస్తువులు శరీరంలో ఏ ఒక్కరు లేకున్నా మనం పిచ్చి కుక్కల్లా కలుగుతారు సమాజం. మనం పిచ్చలమే వాస్తవంగా, ఇది వస్త్రం లేకపోతే పిచ్చలమే కదా. పిచ్చలే చూడుతుంటాం వాళ్ళకి మన తేడేంటి? పండించే డిఫరెన్స్ బిట్వీన్ ద బెగర్స్ అండ్ మనకు తేడేంటి అంటే, అలాంటి పవిత్రమైన వస్త్రాన్ని కొడుతూ ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి మహిళల యొక్క పురుషుల యొక్క స్త్రీలు కూడా పురుషులే కుడతారు, మహిళలే కుట్టరు పురుషులే కుడతారు కదా. ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు కుడతలేరా? అట్లా ఈ యొక్క శరీర యొక్క ఈ మన మానవాన్ని కాపాడేటటువంటి పని చేస్తాను. అందుకు మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. అదే పైసల కోసం కాదు, పైసలకి ఇది గుట్టి అవసరం లేదు, ఇది గుట్టి అవసరం లేదు. పత్తి చేను పోతే 500 రూపాయలు 700 రూపాయలు పత్తి చేస్తాను. కిలో కంటికి ఎంత ఇక్కడ 10 రూపాయలా ఎంత కిలో? 7 ఉన్నది 8 ఉన్నది 10 ఉన్నది ఎక్కడ లేదు కదా, 10 తీసుకుంటాం. డిమాండ్ అవునా, డిమాండ్ కూడా ఆవిడే అర్థమైనా. ఇటువంటి నేపథ్యంలో మీరు చేసే పని అది జాగ్రత్త కావచ్చు, అది జాగ్రత్త ముక్కు కావచ్చు, కానీ దాన్ని అందంగా అలంకరించి దాని కొలతలు తీసుకొని దాన్ని కుట్టి దానికి రంగులెత్తి దానికి స్టోన్స్ పెట్టి రకరకాల స్టోన్స్ పెట్టి దాన్ని కుడితే ఒకనాడు 50 రూపాయలు ఉన్నటువంటి జాకెట్ కాస్ట్ ఇప్పుడు ఒక పెళ్లి చేసుకునే పెళ్లి కూతురుకు 5000 స్త్రీల మానాన్ని పురుషుల మానాన్ని కాపాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరంటే మిత్రి ఉంటే వాళ్ళే. అరే మేము బాధపడుతుంటుంది కాదా పిచ్చోడా, మేము జాగ్రత్తగా ఉంటే బ్యాచ్ కాదురా. అసలు నీ మానాన్ని నీ శీలాన్ని నువ్వు గౌరవంగా మొత్తాలంటే నీ పిల్ల చొక్కాను నీ అందమైన నువ్వు అలంకరణ నువ్వు ఏం చేసిందో కదా అందము విసిరిగుట్టాలి. మీరు చిన్న పని అనుకోకండి, చిన్న పని అనుకోవాలని చెప్తున్నా. విజ్ఞప్తి చేస్తున్న మనసులో పెట్టుకోవాలి, మంచి పని కాదా. ఒక్కసారి చుట్టాల పని ఎట్టుంటది, ఏ సోపది ఎట్టుంటది అది ఎవరికి చెప్పుకోలేదు. అది మన శీలానికి సంబంధించినటువంటి విషయం. ఆ పవిత్రమైన పని అందరికి రాదు, అందరికి రాదు. కాబట్టి మీరు అటువంటి ఆ బృహత్ కార్యంలో మీరంతా పాలు పంచుకున్నందుకు మీరు గర్వంగా ఫీల్ కావాలి, సంతోషంగా ఫీల్ కావాలి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి తప్ప మేము బతికనే చిరిగిపోయే లుంగీలు మా ఆయన మా కూరలు చెడ్డి చిరిగిపోయే ఉంటుడు మాది గిద్దే గీమే అని అనుకోవద్దు. మళ్ళీ మీ ఉద్యోగం ఏంటి తెలుసా, మీరు కూర్చొని కుట్టుడు రేపు ఏ ఆఫీసులు వచ్చినా నిలబడే మాట్లాడాలి. ఎంత మంచి మేడం వచ్చినా ఎంఆర్ఓ బాధ వచ్చినా నిలబడే ఉండాలి. మనం మాత్రం ఆ తుని మీద కూర్చోవాలి, మంచి చేసుకోవాలి, మెత్తలు చేసుకోవాలి, మెత్తలు చేసుకోవాలి. గట్టిగుండొచ్చు మా ఆరోగ్యం పాడైతుంది అవన్నీ చెప్పలేను ఇక్కడ. అర్థమైనా, మెత్తది కంఫర్ట్గా ఉండేది వేసుకోవాలి, ఒకటి కొనుక్కోవాలి, దానికి ఎరగది దాని కింద గట్టి స్పూన్ ఫీడ్ చేసుకున్న మంచిది. కానీ చేసుకుంటూ మీరు గౌరవంగా నడింట్లో ఒక్క జాతరతోని 5000 రూపాయలు కుడుతూ అటువంటిది ఒక్కసారి మనం వర్క్ స్టార్ట్ చేస్తే వాళ్ళే కైకిలు వాళ్ళంటే ఎండకు వెళ్ళాలి, పచ్చని కంటే బయటకు వెళ్ళాలి, తిరుపతి వేరే బయటకు వెళ్ళాలి. కానీ ఈ పని చేస్తే వాళ్ళు మనమడబట్టాలి, వాళ్ళు మనమడబట్టాలి, అట్ట పట్టియాలి. పట్టిస్తేనే దానికి గౌరవం, మీ కోర్సుకు వాల్యూ, మీ చదువుకు సార్థకం, లేకపోతే వేస్తే. కానీ దీనిలో కొంతమందికి అనుమానం ఏంటంటే సార్ మరి ఇప్పుడు ఇంటికి వాళ్ళు వచ్చిన ఏంటి సార్, ఇక మరి ఇక మాకు వేరే జాబం మా పరిస్థితి ఏంటి అవునా, అది కూడా ఒక అనుమానం. అయితే నేర్చుకున్న తర్వాత నేనేమంటానంటే నేనేమంటానంటే ఒక చెట్టుకు పూసిన పూలతో ఊసిన తర్వాత వాలిపోతాయా పోతాయి, కాయలు కాసిన కొంటుంటే వాలిపోతాయా పోతాయి, చివరికి పడాయి మాత్రం కొన్ని. కాబట్టి దీంట్లో రకరకాల మనుషులు, ఏ మనుషులు ఏమీ రాని వాళ్ళు పోతున్నారు. కానీ ఉన్నాం చేదే కాదు, ఎండకు పోలేదు కాబట్టి ఎండకు డాక్టర్ పోవాలంటే ఆరోగ్యం మంచిది కాబట్టి ఏదో కుట్టుకోవాలి వచ్చినట్టు 100 రూపాయలు నీడ సంపాదించుకున్నాం. మనం ఇంట్లో కుట్టుకోవచ్చు, మన ఇల్లు అత్త మామని పెడితే పిల్లలు కుట్టుకోవచ్చు, అదే విధంగా ఎవరన్నా వచ్చేయంటే మనం కుట్టుకొని బతకచ్చు అనే భావన కూడా వచ్చిన వాళ్ళు ఓ బ్యాచ్. ఇంకో బ్యాచ్ తప్పకుండా నేర్చుకోవాలి, నేర్చుకుంటే అత్తగారి కుట్టుకోవచ్చు. నీకేం పడుతుంది ఏమో.